అందరికీ నమస్కారం. నా పేరు లావణ్య. జూలై 21వ తేదీన అన్నపూర్ణ ఫోటో స్టూడియో మీ నియరెస్ట్ థియేటర్స్లోకి వచ్చేస్తుంది. సినిమా విషయానికి చెప్పాలంటే ఈ సినిమాని బిగ్ బెన్ సినిమాస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఓ పెట్టకథ డైరెక్టర్ చందు ముద్దు గారు దీన్ని డైరెక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమాలో మీకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఏదో 1980స్లో జరుగుతుంది ఏం చూస్తామని అనుకోకండి, మీకు కావాల్సిన ప్రతి ఎలిమెంట్ కూడా ఉంటుంది. ఇంకా అప్పటి సినిమాల్లోనే ఒక అమాయకత్వం, ఒక ఇన్నోసెన్స్, ఏ క్యారెక్టర్లో చూసినా విలన్ కానీ హీరో కానీ హీరోయిన్ కానీ ఏ క్యారెక్టర్ చూసినా ఒక అమాయకత్వం అనేది అప్పటి సినిమాల్లో ఉండేది. సో మళ్ళీ ఈ సినిమా చూస్తే మీకు ఆ రోజులు గుర్తొస్తాయి. తప్పకుండా ఇది కుటుంబంతో చూడాల్సిన సినిమా, ఎటువంటి వల్గారిటీ ఏమీ ఉండదు, ఒక మంచి నీట్ అండ్ క్లాసీ ఫిలిం ఇది. అలాగే చిన్నపిల్లలకి కానీ, యూత్కి కానీ, పెద్ద మన పేరెంట్స్కి కానీ, అమ్మమ్మ తాతయ్య అందరికీ కూడా నచ్చే సినిమా ఇది. ఇంకా ఈ సినిమా పాటల విషయానికి వస్తే ప్రిన్స్ హెన్రీ గారు వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. 4 పాటలు కూడా చాలా మంచి హిట్ అయ్యాయి. అలానే కాన్సెప్ట్ పోస్టర్ నుంచి ట్రైలర్ వరకు కూడా చాలా రిలీజ్ చేసిన సెలబ్రిటీస్ కానీ చాలా మెచ్చుకున్నారు ఈ సినిమాని. చాలా ఆర్గానిక్గా వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. సో అక్కడే మీకు తెలియాలి ఈ సినిమా ఎంత బాగుంటుందో అని. అండ్ ఇప్పుడు బిగ్ బెన్ సినిమాస్ ఆల్రెడీ పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్ లాంటి సినిమాలు తీసుకొచ్చింది మీ ముందుకి. పెళ్లి చూపుల మూవీ అప్పుడు మనకి తెలియక చాలామంది థియేటర్స్లో మిస్ అయ్యాం. తర్వాత చూసి అబ్బా అనవసరంగా ఈ సినిమా థియేటర్స్లో మిస్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలానే ఓపెట్ట కదా కరోనా వల్ల మనకు ఓటీటీలో వచ్చి అది కూడా థియేటర్లో వచ్చి ఉంటే ఎంత బాగుండేది, మనం థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళం అని ఒక ఎక్స్పీరియన్స్తో కొంతమంది ఉన్నారు. సో ఆ కాంబినేషన్లో ఈ సినిమా ఇప్పుడు నిజంగా మీ ముందు థియేటర్లో వస్తుంది. తర్వాత ఓటీటీలో చూసి అయ్యో థియేటర్లో మిస్ అయ్యాము అన్న ఫీల్ అవ్వకుండా తప్పకుండా థియేటర్లోనే చూడండి సినిమా. ఎందుకంటే ఈ సినిమా ఎక్స్పీరియన్స్ మీరు థియేటర్లో చేస్తేనే కంప్లీట్గా, ఇంకా కంప్లీట్గా మీరు ఎంజాయ్ చేయగలరు. సో తప్పకుండా జూలై 21వ తేదీన మా అన్నపూర్ణ ఫోటో స్టూడియోని మీ కుటుంబంతో కలిసి చూసి ఆనందించి ఇంకో 10 మందికి చెప్తారని ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ.